పూల దండలు కాదు వారికి ఊరేసరి బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ దోషుల విడుదలపైన స్మితా సబర్వాల్ బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ నిందితుల విడుదల వారికి స్వాగత సత్కారాలపైన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ మరోసారి స్పందించారు వారికి పూల దండలు కాదు ఉరిశిక్షే సరైనది వారి రెమిషన్‌ను రద్దు చేసి న్యాయంపై విశ్వాసాన్ని పునరుద్ధరించాల్సిందిగా సుప్రీంకోర్టుకు రాజ్యాంగ వ్యవస్థల అధిపతులకు విజ్ఞప్తి చేస్తున్నాను అని ఆమె ట్వీట్ చేశారు దీంతో పాటు విదేశాల్లో నేరము శిక్ష ఉంటే మన దేశంలో నేరము ప్రశంస ఉంటాయని వ్యంగ్య చిత్రాన్ని కూడా ఆమె పోస్ట్ చేశారట క్రైమ్ అండ్ పనిష్మెంట్ క్రైమ్ అండ్ ప్రైజ్ ఇదట మన దేశంలో ఉందట ఇది విదేశాల్లో ఉన్నదట మరి తెలంగాణలో ఏముందో చెప్పాలి కదా స్మితా సబర్వాల్ గారు నేరము ప్రశంస ఉందా తెలంగాణలో నేరము శిక్ష ఉందా ఈ స్మితా సబర్వాల్ అమ్నిషా పబ్లో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగినప్పుడు స్పందించి ఉంటే మీ మాటలకు వాల్యూ ఉంటుండే దేశమంతా ఈ బిల్కిస్ బానో దోషులని విడుదల చేయడాన్ని ఖండిస్తూ ఉన్నది ఖచ్చితంగా వాళ్ళకు ఉరిశిక్ష విధించాలి అవసరమైతే తీసుకుపోయి లోపల పడేయాలని చెప్తా ఉన్నది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు కానీ మీకు ఏం అర్హత ఉందని దీని మీద స్పందించారు ఇప్పుడే ఎందుకు స్పందిస్తున్నారు అమ్నిషా పబ్లో మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగినప్పుడు ఆ దోషులు బయటకు వచ్చినప్పుడు ఎందుకో స్పందించలే మొన్నకడు సిఐ క్రెడిట్ కార్డు దాంట్లో ఒక అబ్బాయిని అరెస్ట్ చేసి ఆ భార్య మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు భర్త లేందు చూసి ఆనాడు మీరు ఎందుకు స్పందించలే సిరిసిల్ల శంకర్ 6 సంవత్సరాల పసిపాపని కేటీఆర్ అనుచరుడు అత్యాచారం చేస్తే 2 నెలల్లోపు బయటకు వచ్చిండు స్మితా సబర్వాల్ గారు మనందరికీ పిల్లలున్నారు 6 సంవత్సరాల పసిపాప మరి ఎందుకో చేతులు రాలే ట్వీట్ చేయడానికి స్మితా సబర్వాల్ గారు చెప్పాలి ఏం మీకు కూడా ఇస్తానరా ఏమైనా నామినేటెడ్ పోస్ట్ ఇడా లేకపోతే ఏమైనా ప్రమోషన్ ఇస్తానరా